కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చే ముందు వాళ్ళు ఒక నినాదం ఇచ్చారు. ఏంటది? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మార్పుని తెస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే పాట పాడారు. చాలామంది నమ్మారు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందేమో, మార్పుని తెస్తుందేమో అని చెప్పి బడుగు జీవులందరూ నమ్మారు, పేదవర్గాలందరూ నమ్మారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా అందరినీ సంతృప్తి పరిచేలాగా, అంటే అందరి ఓట్లు దండుకునేలాగా వాళ్ళు వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. మనం 6 వాగ్దానాలనే చూస్తే 150 మందిగా మహిళలు ఉన్నారు. మహిళల ఓట్లు వేయించుకోవాలి. అవి వేయించుకోవాలంటే మహిళలని ఆకర్షించే విధంగా ఏదో ఒక పథకం ప్రకటించాలి. అందుకనే వాళ్ళు ప్రతి మహిళకి మేము అధికారానికి వస్తే 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి మహాలక్ష్మి పథకం అనేటటువంటి దాన్ని ఒకదాన్ని ప్రకటించారు. మన రాష్ట్రంలో మహిళలందరూ నిజంగానే నమ్మారు. నెల ప్రతి నెల 2500 రూపాయలు మనకు వస్తాయి కదా అని అందరూ కూడా ఓట్లేశారు. కానీ అది ఒట్టి వాగ్దానమే, ఒట్టి నినాదమే అనేటటువంటిది అర్థమైపోయింది. ఎందుకంటే మొన్న ప్రకటించినటువంటి బడ్జెట్లో, బట్టి విక్రమార్క గారు ప్రకటించినటువంటి బడ్జెట్లో దాని ఊసే లేదు. అసలు ఆ మహాలక్ష్మి పథకం అనేటటువంటిది దానికి నిజంగా అమలు చేయాలంటే 40,000 కోట్ల రూపాయలు అవుతాయి అట ఖర్చు. కానీ దాని ఊసే అసలు మాట్లాడలేదు. ఏ గృహజ్యోతి అనేటటువంటిది మేము 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి పెద్ద ఘనంగా దానిని మాత్రం ప్రకటించారు తప్ప, మొన్న ఈ మధ్యన మాట్లాడుతూ ఆగస్టు 15 మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఈ మహాలక్ష్మి పథకం కింద మా గురించి మాట్లాడకుండా ఈ గృహజ్యోతి గురించి మాట్లాడుతున్నారు. అంటే 500 రూపాయలు మేము సబ్సిడీ ఇచ్చాం మహిళలకని, అంటే మనల్ని దాన్ని మర్చిపోయేటట్లుగా దీన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అట్లాగే రైతులు ఉన్నారు, జనాభాలో చాలామంది అత్యధిక శాతం మన రాష్ట్రంలో రైతులు ఉన్నారు. రైతులను కూడా ఆకర్షించాలి. అది కాకుండా కేసీఆర్ ఇచ్చిన దానికంటే మనం ఎక్కువ ఇస్తామని చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పారు? రైతు బంధుని రైతు భరోసాగా మార్చారు. మార్చి ఏం చేశారు? వాళ్ళు 10,000 ఇచ్చారు, మేము మాత్రం 15,000 ఇస్తామని ప్రకటించారు. నిజంగానే మన రైతులందరూ కూడా సంబరపడ్డారు. నిజంగానే 10,000 ఇస్తాడేమో రేవంత్ రెడ్డి అధికారానికి వస్తే అని చెప్పి, కానీ ఇచ్చాడా? ఇంకా అమలులోకి రాలేదనుకోండి, అమలులోకి వచ్చినా దానిని చేయరు అనేటటువంటి దానికి ఒక దర్పణం ఏంటంటే, మొన్న ప్రకటించినటువంటి బడ్జెట్లో కేవలం వాళ్ళు కేసీఆర్ ప్రకటించినప్పుడు 10,000 కోట్లు ప్రకటించినప్పుడు 11,000 కోట్లు ఏమో ప్రకటిస్తే, వీళ్ళు కేవలం 15,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రకటించారు. కానీ నిజంగా దీన్ని వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలంటే వాళ్ళకి 22,500 కోట్లు కావాలి. వాళ్ళకి బడ్జెట్లో ప్రకటించాలి, మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రైతులకు 15,000 చొప్పున రైతు భరోసాగా మార్చి ఇస్తాము అన్నప్పుడు మేము దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తామంటే 22,500 కోట్లు ప్రకటించాలి బడ్జెట్లో. కానీ వాళ్ళు ప్రకటించింది ఎంత? వాళ్ళు 11,000 కోట్లు ప్రకటించి 9,000 కోట్లే వాళ్ళు ఖర్చు చేస్తే, వీళ్ళు కేవలం 15,000 కోట్లే ప్రకటించారు. అంటే 22,500 కోట్లు ప్రకటించాల్సినటువంటి స్థానంలో 15,000 కోట్లే ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఎట్లా అమలు చేస్తారు రైతు భరోసా పథకాన్ని? అమలు చేయలేము అనేటటువంటి చెప్పకనే చెప్తా ఉన్నారు. అట్లాగే వ్యవసాయ కార్మికులకు కూడా మేము, అది వీళ్ళు కూడా రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నారు వ్యవసాయ కార్మికులు. రెక్కలు తప్ప ఆస్తులు లేనటువంటి, రెక్కల మీదనే జీవించేటటువంటి వ్యవసాయ కార్మికులు అత్యధిక శాతం ఉన్నారు మన రాష్ట్రంలో. అందుకని వాళ్ళ ఓట్లు కూడా దండుకోవాలంటే మేము అధికారానికి వస్తే మేము వాళ్ళు 12,000 రూపాయలు ప్రతి వ్యవసాయ కార్మికుడికి ఇస్తాము అని చెప్పి ప్రకటించారు. కానీ మన బడ్జెట్లో ఎంత ప్రకటించారు? కేవలం 12,000 కోట్లే ప్రకటించారు. కానీ దీనికెంత? 3,600 కోట్లు, 1,200 కోట్ల స్థానంలో 3,600 కోట్లు కావాలట. చూడండి మీరు ఎంత తేడా ఉందో. అంటే వాళ్ళు ఎంత అబద్ధాలు చెప్తున్నారో మనకు అర్థం కావాలి. అట్లాగే కేసీఆర్ పథకం చేయూత పథకం ఉంది, దాన్ని పేరు మార్చారనుకోండి, ఆసరా పథకాన్ని చేయూతగా మార్చి
ప్రతి వాళ్ళకి ఆ ప్రభుత్వం 2000 రూపాయలు ఇచ్చింది. మమ్మల్ని గెలిపిస్తే, మా ప్రభుత్వాన్ని అధికారానికి తీస్తే మేము ప్రతి వాళ్ళకి 4000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ దాన్ని ఎంత కేటాయించారు? చాలా తక్కువ కేటాయింపులు, బడ్జెట్లో కూడా చాలా తక్కువ కేటాయించారు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలా. అంటే దీన్ని బడ్జెట్ని చూస్తే మనం, అంటే ఏదైనా ఒక ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్ని మనం చూస్తే వాళ్ళు ఏమేమి చేయబోతున్నారు అనేటటువంటి దాన్ని వాళ్ళ కేటాయింపులు చూస్తేనే మనం చెప్పొచ్చు. అందుకని ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చినా, అధికారానికి వచ్చే ముందు ఏవైతే వాగ్దానాలు చేసిందో అవి ఏవి కూడా ఈ ప్రభుత్వం చేయలేదు, చేయదు అనేటటువంటిది. అరాకొరగా అసలు చేయరా అనేటటువంటిది కాదు, అరాకొరగా చేయొచ్చు. కానీ దానికి అనేకమైనటువంటి లూప్ హోల్స్ అనేకం చెప్పి ఇప్పుడు ఉంది. 2 లక్షల రుణమాఫీ ఉంది, దాన్ని ఏం చేస్తున్నారు? అనేకం దాన్ని తగ్గించడం కోసం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి, ఇప్పుడు బీజేపీ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి మధ్య ఇవాళ పెద్ద తగాదా జరుగుతోంది. మీరంతా కూడా అబద్ధాలు చెప్తున్నారు, అందరికీ ఇవ్వటం లేదు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు. లేదు లేదు, మేము ఇస్తున్నాం, ఇప్పటికే 17,000 కోట్లు ఇచ్చాం, ఇంకా 31,000 కోట్లు ఇస్తాము, అవి అన్నీ కూడా జమ చేసాం బ్యాంకుల్లో, మేము ఇచ్చేది ఇచ్చేది, అమలు చేసేది అంటున్నారు. దానికి అన్ని అనేకం చెప్తా ఉన్నారు, ఈ కాగితాలు కావాలి, ఆ కాగితాలు కావాలి, 22 లక్షల ఫోన్ మిగతా అప్పు ఏదైనా ఉంటే అప్పు తీర్చాలని ఇట్లా అనేకం చెప్తున్నారు. అట్లాగే బ్యాంకుల వాళ్ళు 2 లక్షల ఫోన్ మిగతా ఏమన్నా ఉంటే తీసుకుంటారా బాబు, మేము ఇస్తామంటే కూడా బ్యాంకుల వాళ్ళు తీసుకోవట్లేదు, చెల్లింపులు చేసుకోవట్లేదు అనేటటువంటిది వాళ్ళ పేపర్లలో వస్తూ ఉంది. ఇప్పటికే 2 లక్షల రూపాయల రుణమాఫీ మాకు జరగటం లేదు అనేటటువంటిది మంచిర్యాల కానీ చాలా ప్రాంతాల్లో ఇవాళ ధర్నాలు, రైతులు అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మనము ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా మనం ఒకటే అనుకున్నాం ఆనాడు, బీజేపీ రాకూడదు, ఇవాళ బీఆర్ఎస్ కూడా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది అనేటటువంటి చాలా మంది నమ్మి ఇవాళ కాంగ్రెస్ అధికారానికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత ఏమైనా మార్పు చేస్తుందేమో అనేటటువంటిది వాళ్ళది 90 రోజుల పరిపాలన జరిగినా ఏమీ అమలు కానటువంటి స్థితి ఉంది. ఏదో బస్సు పథకం ఒకటి, ఉచిత బస్సు పెద్ద గొప్పలు చెప్పుకుంటా ఉంది ప్రభుత్వం, మేము ఉచిత బస్సు ఒకటి రాగానే అమలు చేశామనేటటువంటి చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ ఉచిత బస్సు పథకం కూడా కేవలం దాన్ని ఆచరణలో ఇచ్చినప్పటికీ ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కున్నట్లుగా ఇవాళ జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్లే చెప్తున్నారు, కండక్టర్లు డ్రైవర్లే చెప్తున్నటువంటి స్థితి ఉంది, ఇవాళ చాలా ఎక్స్ప్రెస్ బస్సులు తగ్గించారు, చాలా డిపోల్లో ఇవాళ డీలక్స్లు కానీ సూపర్ లగ్జరీలు పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది, కావాలని ఎక్స్ప్రెస్లు తగ్గిస్తున్నారు అనేటటువంటిది వాళ్లే చెప్తా ఉన్నారు. అంతేకాదు ఆర్టీసీకి ఇవ్వాల్సినటువంటి ఇవాళ మహిళల పేరుతో ఇవాళ ఉచిత బస్సు ఎంతమంది అయితే ఎక్కుతున్నారో నిజంగానే మహిళల శాతం పెంచేటటువంటి ఎక్కేటటువంటి శాతం పెరిగింది, ఆక్యుపెన్సీ పెరిగింది. కానీ ఆ స్థాయిలో ప్రభుత్వం వాళ్ళకి జమ చేస్తోందా? ఆర్టీసీ కంటే జమ చేయడం లేదు అనేటటువంటిది వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. మాకు రావాల్సినటువంటి అనేక 8-9 సంవత్సరాలుగా మాకు ఇవ్వాల్సినటువంటి అన్ని కూడా తగ్గిస్తా ఉన్నారు, ఏమీ రావటం లేదు, అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి మాయి అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు వాళ్ళ ఉద్యోగస్తులు. ఇంకొక విషయం, ఆర్టీసీ వాళ్ళు ఎక్కడికి పోయినా ఆఖరికి బ్యాంకులోళ్ళు కూడా మమ్మల్ని నమ్మి అప్పులు ఎవరు ఇవ్వనంటున్నారు, అట్లా దివాళా తీసింది వాళ్ళ ఆర్టీసీ ప్రభుత్వం చర్యల వలన అనేటటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. అందుకని మిత్రులారా, వాళ్ళు ఏదైతే చెప్పారో, కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకముందు ఏదైతే చెప్పిందో ఇవాళ వాటినన్నింటినీ కూడా ఇవాళ బుట్టదాకలు చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఏదైనా కానీ పోరాడందే మనం ఏది సాధించుకోలేము. అందుకని ఈ ప్రభుత్వం ఒక దున్నపోతుతో వ్యవసాయం చేస్తున్నాం అనేటటువంటిది మనం గుర్తుంచుకోవాలా. దున్నపోతుతోటి వ్యవసాయం చేసేటప్పుడు చేతిలో ఏముండాలి? ముళ్ళుగర్ర ఉండాలి. అంటే ఈ ప్రభుత్వం దున్నపోతు లాంటి ఈ ప్రభుత్వాన్ని కదిలించాలంటే ముళ్ళుగర్ర లాంటి ఉద్యమం మన చేతిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమం ద్వారానే మనం ఏదైనా సాధించుకోగలము. అందుకని మనం అందరం కూడా, మనం ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం ఎదురు చూడకుండా మన డిమాండ్స్ సాధన కోసం మనం ఇంతకు ముందే చెప్పారు, 1 ఆగస్టున మండల కార్యాలయాల్లో చేశాం, 8 ఆగస్టున జిల్లా కార్యాలయాల ముందు చేశాం, అన్ని జిల్లాల్లో దాదాపు మండలాల్లో 100కు పైగా మండల సెంటర్లలో కార్యక్రమాలు చేశాం, అన్ని జిల్లా సెంటర్స్లో మనం జిల్లా అన్ని కార్యక్రమాలు ధర్నాల కార్యక్రమం చేశాం, అంతిమంగా ఇవాళ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతంగా చేశాం. ఇక ముందు కూడా ఈ డిమాండ్స్ సాధన కోసం మనం పోరాడందే ఏది సాధించలేము. అందుకని మనం దాన్ని గుర్తు పెట్టుకొని పేదవాళ్ళం అందరం కూడా మనం బ్రతుకు బాగుపడాలంటే మనం ఒక్కటి కావడం తప్ప, పిడికిలి బిగించడం తప్ప మనకు దగ్గర దారి ఏమీ లేదు. అందుకని మీరంతా కూడా అట్లా
ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం మనం అందరం కూడా ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఇక ముందు కూడా ఇప్పుడు ఎలాగైతే ఉద్యమాలను బాటబట్టారో ఇక ముందు కూడా అలాగే ఉద్యమోన్ముఖులు కావాలని అవుతారని ఆశిస్తూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ